సమయం కూడా రావాలి కదా. ద డే విల్ కమ్. మీరు అన్నట్టుగా డబ్బులు అందటం, ఇప్పుడు ఒక అమ్మఒడి కింద 14,000 15,000 ఇస్తే ఆ ఇంట్లో ఒక 1 ఇయర్ కాలంలో పెరిగినటువంటివి లెక్క, ఐ థింక్ మొన్ననే తులసిరెడ్డి గారు ఒక లెక్క చెప్పారు, 10,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు అనుకున్న ఇంట్లో 54,000 రూపాయలు ఖర్చు చెప్పారు ఆయన. ఒక లెక్కలు కూడా చెప్పారు, కరెంటు బిల్లులు లేదంటే ఇతర పెట్రోలు గ్యాసు డీజిల్ అన్ని కలిపి లెక్క వేసి ఆయన లెక్క చెప్పారు. సిరీష్ గారు ఇందాక మాట అన్నారు, శ్రీరామ్ గారు ఒక్క ఛాన్సు అనే మాట అన్నారు, కానీ అడుగుతున్నది ఎవరు, మనం ఎవరికి ఇస్తున్నాము, 5 ఏళ్ల పాటు ఇది ఉంటుంది, తర్వాత మన పరిస్థితి ఏందని ఒక్క నిమిషం ఆలోచించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ శ్రీరామ్ గారి పాయింట్లు మాత్రం చాలా బాగున్నాయండి. ఈరోజు ప్రజలు మన ఇంట్లోని ఒక పని మనిషిని పెట్టుకోవడానికి, ఆ పని మనిషి తాలూకు క్యారెక్టర్ ఏంటి, ఆమె ఎలా చేస్తుంది, మిగతా ఇళ్ళు కనుక్కొని పెట్టుకునే ఒక ఇంటి గురించి అంత జాగ్రత్త పడే ప్రజలు ఒక రాష్ట్రాన్ని ఒక వ్యక్తి ముందు పెట్టుకునేటప్పుడు కనీసం కనుక్కోలేదు సరికదా, వ్యక్తి తాలూకు చరిత్ర తెలుసు కూడా ప్రజలు వేశారంటే నిజంగా రాష్ట్రం పట్ల వాళ్ళకి బాధ్యత లేదా అనిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు 17 నెలలు జైల్లో ఉన్న సంగతి ప్రజలకు తెలీదా అండి? ఆర్థిక ఆయన ఏమన్నా స్వతంత్ర సమరయోధుడు, స్వాతంత్రం గురించి ప్రయత్నించి జైల్లో ఉన్నానని గొప్పగా చెప్పుకోవడానికి ప్రజల సొమ్ము దోచుకున్న ఆర్థిక నేరస్తుడు అని కొన్ని కేసుల మీద ప్రూవ్ అయ్యి ఆయన పెట్టారు. ఈ రోజుకి 34 కోట్ల గురించి ఆయన మీద ఎన్నో కేసులు నడుస్తున్నాయి. ఇన్ని తెలిసి కూడా ప్రజలు వేశారంటే ఇంత శ్రీరామ్ గారు చెప్పినట్టు మాకెందుకులే. ఆలోచించి విఘ్నత ఉన్న ప్రజలు ఈరోజు ఓటింగ్ శాతం తగ్గిపోతుందండి. దానికి ఉదాహరణ మొన్న హైదరాబాద్ లోని కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అయిన ఓటింగే. ఆలోచించి విచక్షణ ఉండి అది మంచిది ఇది చెడ్డది అని ఆలోచించి మాట్లాడగలిగే ప్రజలు కనీసం ఈరోజు ఓట్ చేయట్లేదు. మీరు అన్నట్టు ఒక వర్గం ప్రజలకి ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఆ వర్గం ప్రజలకి అన్ని అందుతాయి. మాకు 3 రాజధానులు ఎందుకు, మాకు ఇక్కడ కంపెనీలు వస్తే మాకెందుకు, ఈరోజు మా చేతిలో ఏం పడితే మేము అది వేస్తాం అని ఆలోచించే ప్రజలు మాత్రం ఈరోజు ఓట్లేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ ప్రభుత్వం పాలన ఇంత అధ్వానంగా తయారవడం కారణం పోలీసు వ్యవస్థతో పాటు అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ లో చేసే ప్రతి అధికారులు ఈరోజు వారి ఉద్యోగ బాధ్యత మరిచి ఒక ఎమ్మెల్యేకో ఒక అధికార పార్టీ నాయకుడికో ఈరోజు ఒక బానిసలుగా పనిచేస్తున్నారండి. నిన్నటికి నిన్న మా పలాస వజ్రపొత్తూరులో ఈ ఇళ్ల స్థలాల పంపిణీలోని ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చిన ప్రతి దగ్గర ఫ్లెక్సీలు పెట్టాలంటే ఆ డ్వాక్రా మహిళల దగ్గర ప్రతి ఒక్క దగ్గర 200 రూపాయలు కలెక్ట్ చేసి పెట్టి వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారో చెప్తారంటే ఇదండి అక్కడున్న అధికారులు చెప్పి చేయిస్తున్న పనులు. కనీసం వాళ్ళకి ఉద్యోగం చేసిన వాళ్ళ ఉద్యోగం మీద వాళ్ళకి గౌరవం కూడా లేదు. ఇందాక మీరు మాట్లాడారు స్నేహలత ఇష్యూ ఏమైందండి, ఒక అమ్మాయిని అంత అధ్వానంగా చంపేస్తే కూడా ఈరోజు మనం డైవర్ట్ అయిపోయాం. విచారణలు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు ఆయన సుధాకర్ గారు కేసు ఏమైందండి, సిబిఐ 3 నెలలు అంటారు 2 నెలలు. సిరీష్ గారు స్నేహలత అదే జిల్లాలో స్నేహలత గారి ఆమె దారుణ హత్య, దళిత యువతి దారుణ హత్య, ఈ తాడిపత్రిక ఘటన కూడా గంటల వ్యవధే. చాలా మంది చెప్పడం ఏంటంటే అసలు మొత్తం కూడా దృష్టి అంతటా ఆకర్షిస్తూ ఉంది, ఎందుకంటే చాలా మంది దళిత నేతలు వెళ్ళారు, మందకృష్ణ మాదిగ వెళ్ళారు, హర్షకుమార్ వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ నేతలు, అన్ని పార్టీల నేతలు కూడా అక్కడికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ తాడిపత్రిక ఘటనతోటి మీరు అన్నట్టుగా కొంత అది డైవర్ట్ జరిగింది, అసలు ఒకవేళ దానికోసమే జరిగిందా అన్నంత ఒక అనుమానం కూడా కలుగుతూనే ఉంది. దాని మీద ఎవరు మాట్లాడటం లేదు, కానీ ఆ చర్చ కూడా నడుస్తూనే ఉంది. ఈ ప్రభుత్వంలో అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అండ్ విజయ్ గారు. మీరు అన్నట్టు ఈ రోజుల్లో మా తాతగారి విగ్రహం విషయంలో అప్పుల రాజుగారు చేసిన విషయం కూడా ఆయనకి మద్దతుగా మొన్న విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశాక ఒక నా తాతగారి అభిమాని ఒక మెసేజ్ పెట్టారండి, అమ్మాయిది మీ అప్పుల రాజుగారికి పుట్టిన బుద్ధి అయి ఉండదు, మీరు మొదటి నుంచి టీడీపీలో ఉండడం వల్ల మీ తాతగారి ఇమేజ్ ని దెబ్బ కొట్టడానికి వైఎస్ఆర్పి ప్రభుత్వం చేయిస్తుందేమో అన్న అనుమానం కూడా కలుగుతుందండి. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారింటి మీద దాడిని మళ్లించడానికి ఈ అమ్మాయి ఇష్యూ ఎంత వ్యవధిలో జరిగిందో, అంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే జనాలు నిజమని నమ్ముతారన్న, లేదా ఒక దాని మీద ప్రతిపక్షం గానీ మీలాంటి మీడియా మిత్రులు కానీ మన శ్రీరామ్ గారు లాంటి వాళ్ళని పోరాడే లోపల ఇంకొక ఇష్యూ తెసి పెడుతున్నారు. ఎందుకండి కేసులు విచారణలు ఎక్కడన్నీ వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. సుధాకర్ గారి కేసు జరిగింది ఏమైంది, దాని మీద నిజాలు ఎందుకు మనం అడగట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు, అన్ని ఎంక్వైరీలు. ప్రతిది ఈ ప్రభుత్వంలో వాళ్ళ తరఫున పనిచేసిన వాళ్ళకి ఎవరికి శిక్షలు పడవండి, మన కంటి తుడుపు చర్యగా వాళ్ళ మీద ఏదన్నా ఒక కేసు వేయడమో లేకపోతే వాళ్ళ మీద విచారణ చేపట్టడమో. ఈరోజు మీరు మాట్లాడారు చెత్త గురించి, ఒక ప్రభుత్వంలో బ్యాంకుల ముందు మున్సిపల్ ఆఫీసర్లు అంటారా అధికారులు అంటారా ఎంత ధైర్యంతో ఎవరు ఇచ్చిన ధైర్యంతో ఈరోజు చెత్తను వేశారండి, వాళ్ళని నిమిషాల మీద సస్పెండ్ చేయడం ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయడం చేయాలి కానీ దాని మీద విచారణ చేపడతారా, కంటికి కనిపించట్లేదా అండి?
ఇలాంటి ప్రభుత్వం మీరు అన్నట్టు ప్రజలు కూడా మాకెందుకులే, మా దాకా వస్తే చూసుకుందాం అనుకుంటున్నారు, కానీ ఎవరి దాకా వస్తే కనీసం స్పందించే ధైర్యం కూడా మనం ఇంకొకరికి ఇవ్వలేకపోతున్నాం. మనం స్పందిస్తే కదా ఇంకొకరి గురించి రేపు ఉదయం వాళ్ళకు వస్తే ఇంకొకరు స్పందించేది. మరి ఇలాంటి విచక్షణని మీరు, మీలాంటి మీడియా వాళ్ళు, ఇంత బాగా చదువుకున్న పెద్దలు కూడా రోజు చెప్తున్నా కూడా ప్రజల్లో ఎంతవరకు మార్పు వస్తుందో కూడా నిజంగా అర్థం కావట్లేదండి. ఒక 18 నెలల పాలన, అఘోరమైన పాలన, రాక్షస పాలన కన్నా ఇంకా భయంకరమైన పాలన, ఒక పదం కూడా దొరకటం లేదు. ఒక రాజ్యాంగ అమలు జరగట్లేదు. ఈ రోజు కోర్టులు చెప్పినవి, కోర్టులు చెప్తున్నాయి కానీ అవి అమలు చేయటం లేదు. అవి అమలు ఎన్ని సంవత్సరాలు పడతాయండి? ఇంతకు ముందే మీద చెప్పాను, ఒక ఆర్థిక నేరాల మీద ఉన్న ఒక నేరస్తుడికి 7 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంచుతున్నారు. ఈ రోజు ప్రతిపక్షం లేదన్న చిన్న కేసు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. ఎందుకు ఈ డిఫరెన్స్? మరి ఎక్కడి నుంచి వీళ్ళకి ఆ మద్దతు, ఆ వత్తాసు, ఆ ధైర్యం వస్తుంది? ఒక నేరస్తుడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రజలందరూ ఇవి ఆలోచించాలి. సరే, మీరు అన్నట్టు ఒక ఛాన్స్ ఇచ్చారో లేకపోతే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో ఇచ్చారో తెలియదు, కానీ 18 నెలల పాలన అర్థం కావట్లేదా? ఇంకా 3.5 సంవత్సరాలు ఇందులో ఉండాలనుకుంటున్నామా? రాష్ట్రం ఏమన్నా మిగులుతుందా? ఎంత అప్పులు పెరిగిపోతున్నాయి, ఎవరు కడతారు? రేపు ఉదయం ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ అప్పులు తీరుస్తారా? మన రాష్ట్ర పరిస్థితి చూస్తారా? ఇది మామూలు గృహిణి నేను, నాకు అర్థమవుతుంది చదువుకున్న మేధావులు ఎందరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని. కొంతమంది సిన్సియర్ గా పనిచేసే మీలాంటి మీడియా వాళ్ళు, ఇక్కడ మాట్లాడుతున్న శ్రీరామ్ లాంటి శ్రీరామ్ గారు లాంటి పెద్దలు తప్పితే ఇంకా చాలా సీనియర్స్ ఉన్నారు రాజకీయంలో, వయసులో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. నిజంగా అధికారానికి అమ్ముడుపోతున్నారా? ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజలు మాట్లాడక, పెద్దలు మాట్లాడక ఎలా వస్తుంది మన రాష్ట్రానికి మనకి మార్పు? వెల్కమ్ బ్యాక్, గౌతు శిరీష్ గారితో మాట్లాడదాం. శిరీష్ గారు, ఇందాక విజయ్ కుమార్ గారు మాట అన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అట్లాంటివే ఉండవు ఈ ప్రభుత్వంలో, ఈ సంఘటనలు ఇట్లా జరుగుతూనే ఉంటాయి, ఈ ఈ యాక్టివిటీ అయితే ఈ తరహా పాలనే ఇంతే ఉంటుంది, ఈ ప్రజలు ఇక తిరుగుబాటు అది రావాలి, ఆ సమయం వచ్చింది వస్తుంది దాని ద్వారానే తప్ప ఒకటి జరిగిందని చెప్పి ఇంకేదో కప్పొచ్చడం కాదు. ఈ సంఘటనలు ఇట్లానే ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ యొక్క నేతల యొక్క అభిమతం అట్లా ఉంది కాబట్టి అన్ని చోట్ల ఇట్లానే జరుగుతూ ఉంటుందని. విజయ్ గారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆలోచించి ప్లే చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్. ఎన్ని స్కీములు తీసేస్తున్నారో చూసుకోవట్లేదు. నిన్న క్రిస్మస్ రోజున పట్టాలు ఇస్తున్నారు అన్నారు, మరి ఇక్కడ స్టూడెంట్స్ ఫీజులు తీసేసిన విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఆ పట్టాల విషయంలో కూడా ఎంత, ఎన్ని అబద్ధాలు ఈరోజు జరుగుతున్నాయండి. పొసిషన్ సర్టిఫికెట్ ఇచ్చి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చామన్నారు, అందులో దాదాపు 20 లక్షల మందివి అసలు వాళ్ళ లబ్ధిదారులకి పొసిషన్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. రెండోది, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వీళ్ళు అమ్ముకోవచ్చు అంటున్నారు. ఆ స్థలాలు సేకరించడానికి అయిన 4,500 కోట్ల ఫ్రాడ్, వాన్ని ఫిలప్ చేయడానికి అయిన 2,000 కోట్ల ఫ్రాడ్, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు 1 సంవత్సరం తర్వాత అదే స్థలాలు అదే పేదల నుంచి కొనుక్కొని వీళ్ళ నాయకులకు రియల్ ఎస్టేట్ చేస్తారండి, అది జనాలకు అర్థమవుతుందా? సెంటు స్థలంలో ఎక్కడండి ఇల్లు కట్టుకుంటారు? అంటే మళ్ళీ మాకు ఈ రోజు ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఇది మేము వాళ్ళకి అమ్మేసుకోవచ్చు అని ఇది ఇస్తుందని చెప్పి తీసుకుంటున్నారు. కానీ ముఖ్యంగా అన్నట్టు ప్రజలు ఇచ్చినవన్నీ ఉచితంగా వస్తున్నాయనో ఏదో వస్తున్నాయని తీసుకునే ప్రజలు ఉన్నంత కాలం ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి. గతంలో చేసిన వారికి చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళకి కానీ ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న దానికి ఏమైనా పోలిక ఉందని? ఎందుకండి అంత చక్కగా అపార్ట్మెంట్స్ లాంటి ఆ ఇళ్ళని ఎందుకు ఇవ్వటం లేదు? ఎందుకు అది వృధా చేస్తున్నారు? ఈ రోజు వీళ్ళకి ఇస్తున్న స్థలాలు, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఇస్తున్నారు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మీరు అమ్ముకోవచ్చు అంటారు, ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఆ ఇంటి ఇస్తున్నారు? అక్కడ ఎలాగో స్థలాలు కట్టలేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 150,000కి వీళ్ళు 30,000 కలిపి 160,000 ఇస్తే అదంతా మేమే ఇస్తున్నట్టు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రజలు కానీ దాని మీద మాట్లాడట్లేదు? డైవర్షన్ పాలిటిక్స్, ఒక దాని మీద ఈ రోజు మన లాంటి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే లోపల ఇంకోటి తీసుకొస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తీసేసిన విషయం ఎక్కడైనా స్టూడెంట్స్ మాట్లాడుతున్నారండి? ఆ రోజు రోడ్డుకి ఎక్కిన పెద్దలు వాళ్ళు ఎవరన్నా కావచ్చు, స్టూడెంట్స్ ఈరోజు ఎందుకు మాట్లాడలేదు? నిరుద్యోగ వృద్ధి తీసేస్తే ఎందుకు మాట్లాడలేదు? నిజంగా భయం భయం అంటున్నారు. ఏంటండి భయం? మీరు ఇందాక ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు. రాష్ట్రంలో అసలు హోమ్ మినిస్టర్ గారిని అయితే మేమైతే మర్చిపోయామండి, ఆమె పేరు కూడా సరిగ్గా ప్రజలకు పలకడం కూడా రావట్లేదు, మేకతోటి సుచరిత అనుకుంటా. కానీ సవాంగ్ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన ఆఫీసర్ మీద ఎక్కడన్నా ఆయన అమలు చేస్తున్నారు? మొన్న మార్చి లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ సమరంలో ఆ రోజు బుద్ధా వెంకన్న గారి మీద, ఆ రోజు గోండావమ్మ గారి మీద పట్ట పగలు రోడ్డు మీద వెనక వెళ్లి తరిమిన ఆయన ఈరోజు ఎక్కడున్నాడు? ఆయన మీద ఏ సెక్షన్ చేశారు? ఎక్కడ విచారణ జరిగింది? ఎన్ని నెలలు పడుతుందండి ఆయనకు శిక్ష వేయించడానికి? కళ్ళకు కనిపించలేదా? మీడియాలో చూపించలేదా? మరి నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద వెళ్ళింది ఎవరు? అట్రాసిటీ కేసులు పెట్టింది ఎవరు? మరి దళితుల మీద అట్రాసిటీ కేసులు ప్రకటన అక్కడ దగ్గరలో జరిగిన స్వర్ణలత గురించి ఈరోజు ముఖ్యమంత్రి అన్న వ్యక్తి అసలు ప్రజల ముందుకు వచ్చి ఎందుకండి మాట్లాడలేదు?
ఒక స్వర్ణ ప్యాలెస్ జరిగినా ఏది జరిగినా అసలు ముఖ్యమంత్రి అనే 24 అవర్స్ లైవ్ లో ఉండాలండి. వాళ్ళ మంత్రులు మాట్లాడిన ప్రతి దానికి ఆయన బాధ్యత. ఈరోజు 151 మంది ఉన్నారండి. ఇందులోని అప్పల రాజు గారు లాంటి సభ్యత సంస్కారం లేకుండా గాలికి కొట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు అన్నట్టు ధర్మాన ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కానీ, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కానీ, తమ్మినేని సీతారాం గారు లాంటి కానీ ఇతర ప్రభుత్వంలో పదవులు అనుభవించి విచక్షణ ఉండి ఏది మంచి ఏది చెడు చెప్పగలిగిన పెద్దరిగా ఉన్న మంత్రులు కూడా ఉన్నారు. కానీ అందరిది ఒకటే ధ్యాయం, ఎంత ఎక్కువగా తిడితే ఎంత అసభ్యంగా మాట్లాడితే అంత తొందరగా పదవులు వస్తాయి. ఈరోజు ప్రజలు అనవసరం, రాష్ట్రంలో ప్రజలు చీకడుతున్నా సరే మాకు పదవులే ముఖ్యం. ఎందుకంటే ఆ పదవుల ద్వారా అధికారం వస్తుంది, అధికారుల ద్వారా చీకొట్టున్న ఏది సురేష్ గారు సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది. సురేష్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాం. అసలు అట్టి కష్టం అవుతుంది ముఖ్య, అసలు ప్రజల ముందుకు ఎందుకు లైవ్ లో దేనికి రావట్లేదు? సురేష్ గారు మాట్లాడండి. సురేష్ గారు సార్, ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎంత పక్కాగా అమలు చేస్తున్నారంటే మరి నిజంగా రాష్ట్ర ప్రజలు అంత అమాయకులా? మనం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియట్లేదా? తెలియట్లేదు. పెన్షన్ ని పెంచామన్నారండి, 3000 అన్నారు. మొదటి సంవత్సరం 250 ఇస్తాను, ప్రతి సంవత్సరం పెంచుతామన్నారు. సంవత్సరం జూలైలోని ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆగస్టు నుంచి పెన్షన్ పెంచండి అన్నారు. డిసెంబర్ వచ్చిందండి, పెన్షన్ పెరిగిందా అడిగేవారు లేరు. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారన్నారు, ఇళ్ల స్థలాల పేరుతో ఎంత మోసం జరుగుతుందో, దానిలో పారదర్శకత లేదు. ఎవరెవరికి ఇల్లు ఇస్తున్నారో లిస్ట్ లో అడుగుతుంటే అక్కడ ఉన్న ఎంఆర్ఓ గానీ మరి అక్కడ ఉన్న కమిషనర్ గానీ ఎవరు లిస్ట్ బయట పెట్టట్లేదండి. ఎందుకండి అంత సీక్రసీ? మీరు ఎవరికి ఇస్తున్నారు? పెద్దగా ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, పెద్దగా సభలు ఏర్పాటు చేసి జనాన్ని కరోనా ఇబ్బందులు పెడుతూ అంతమందిని తీసుకొస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఆ లిస్ట్ పట్టండి. ప్రతిపక్షాలు కూడా చూడాలి కదా మీరు ఎవరికి ఇస్తున్నారు. అది లేదు. ఈరోజు అసలు ప్రోటోకాల్ అనేది ఎక్కడ ఉందండి? మా జిల్లాలో, మా శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అని ఇచ్చాపురం దగ్గర 2 దగ్గర తెలుగుదేశం పార్టీ గెలిచిందండి. అక్కడ అశోక్ గారు, ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అక్కడ జరిగే గవర్నమెంట్ కార్యక్రమాలలో వాళ్ళు కాకుండా అక్కడ వాళ్ళ చేతిలో ఓడిపోయిన వైఎస్ఆర్పి నాయకుల్ని తీసుకెళ్లి అక్కడ ఉన్న కలెక్టర్లు గానీ అక్కడ ఉన్న అధికారులు గానీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరు అడుగుతున్నారండి? ఇప్పటికి కనీసం 10 సార్లు మేమందరం కలెక్టర్ గారిని కలుసుంటాం. మీరు ఒక ఆఫీసరు, ఇక్కడ ప్రోటో ఎవరు గెలిచారు? అక్కడ ఉన్న ఓడిపోయిన వాళ్ళ చేతిలో ఈరోజు అధికారులు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు రివ్యూలు, వాళ్ళు చేస్తున్నారు ఓపెనింగ్లు. ఏదండి ప్రోటోకాల్? ఎవరు అడుగుతున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు? ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రజలకు ఏమీ అనిపించడం లేదు. వాళ్ళకి వచ్చేవి వస్తున్నాయి. ఈరోజు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ అవుతున్నాయండి, స్థలాల విషయంలో కానీ ఏ విషయంలో. సురేష్ గారు, మీరు అధికారుల గురించి ప్రస్తావించారు. నిన్న విజయనగరం జిల్లాలో చూస్తుంటారు ఒక డిప్యూటీ కలెక్టర్ గారు, ఆయన అసలు వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఆయన ప్రసంగం చేశారు. అసలు వైసీపీ మేనిఫెస్టోని ఇంత బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉంది, గతంలో ప్రభుత్వాలు కులం చూసేవో లేకపోతే ఇంకేదో చూసేవో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నాయి. ఆయన పేరు కూడా ఉంది, కావాలంటే మనం టీవీ5లో ప్లే కూడా అయింది, యూట్యూబ్ లో చూసుకోవచ్చు. మీరు విజయనగరం జిల్లాలో ఒక డిప్యూటీ కలెక్టర్, అవునండి, సమ్ గుప్తా అని ఒక కలెక్టర్ గారు చూశాను. కలెక్టర్ గారు మొదటిసారి మొత్తం అంటే ఒకలో ఒక ఇద్దరులా ఉండడం కాదు, కానీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ల దగ్గర నుంచి పెద్ద చదువులైన ఐఏఎస్ ఐపీఎస్ చదివిన ఉద్యోగులందరూ మరి భయపడా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ప్యాకేజీలు అందుతున్నాయా, ఏంటి ప్రభుత్వం అస్సలు అర్థం కావట్లేదు. కనీసం ఒక్కరైనా నిజాయితీ గల ఆఫీసర్లు కనిపించట్లేదు. అలాంటి వాళ్ళని అడిగితే భయం, అమ్మా మీకు తెలుసు కదా కాస్త చదువు ఉన్న ఆఫీసర్లు ఏంటండి, మేము చేసాము ఇంతకు ముందు ప్రభుత్వం ఇలా లేదు, మీరు రూల్స్ ప్రకారం వెళ్ళేవారంటే ఇప్పుడు పద్ధతులు అలా లేవమ్మా, మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అసలు ఎక్కడన్నా అమలు జరుగుతుంది? ఎందుకు అడగట్లేదు? మీరు రోజు ఇన్ని డిబేట్లు పెట్టి అడుగుతున్నారు, మరి పెద్దలు ఇక్కడ ఉన్న విజయ్ కుమార్ గారు కానీ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు ఎంతో పెద్ద మంది బంధుత్వం చించుకొని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారు, కానీ ఎందుకు రావటం లేదు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ పట్టించుకోను, నేను ఏం చేసినా చేయకపోయినా, ఇంకా మొదట్లో ఒక మాట అన్నారు శ్రీరామ్ గారు, ఏం చేసినా చేయకపోయినా అభివృద్ధి చేసి చూపించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయని ప్రజలు రేపు దీన్ని చేసినా చేయకపోయినా ఆఖరి టైంలో నేను ఇచ్చే నోట్లు అంటారా, అబద్ధాలుగా చెప్పే సంక్షేమ పథకాలు అంటే మళ్ళీ నాకు వేస్తారు. సురేష్ గారు, అట్లే ఉండదు. ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుకుంటాం. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈ పద ప్రయోగం ఉంటుంది ప్రజాస్వామ్యంలో, డెఫినెట్ గా ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎందుకు నిన్న ఇస్తున్నప్పుడు చూశారు కదా, ఇదే తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దారెడ్డి గారు, ఇంకొక ఎమ్మెల్యే ఎక్కడో సిద్ధారెడ్డి గారు వీళ్ళు అనుచోట ఈ పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు ఎవరు ఇచ్చారమ్మా నీకంటే చంద్రబాబు ఇచ్చారని చెప్తా ఉన్నారు మహిళలందరూ కూడా. కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఎమ్మెల్యేలకు కూడా అర్థమైపోతుంది. సురేష్ గారు మాట్లాడండి. సరే, ఇదే విధంగానండి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలోని
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాకుండా, ప్రజల్ని కనీసం ఎదుర్కోకుండా ఆయన పరిపాలన చేద్దాం అనుకుంటున్నారండి. పరిపాలన అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద వదిలేసి ఈ రోజు ఏది ముందుకు సాగకుండా కోర్టు కేసులు అని కానీ, ఇంత కేసులు ఫిబ్రవరిలో ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి లేదో మాకు ఇప్పటికీ తెలియట్లేదండి, క్లారిటీ రావట్లేదు. ఈరోజు న్యాయస్థానాలు ఈసీ నిమ్మగడ్డ గారి ఇష్టమే, ఆయన ఇష్టమే అంటున్నారు, ఆయన అయితే ఎన్నికలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. మరి జనవరి వచ్చేసింది, ఇప్పటి వరకు కూడా దాని మీద క్లారిటీ రావట్లేదంటే ఎక్కడ ఎక్కడ జరుగుతున్నారు అర్థం కావట్లేదు. మీరు అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ వల్ల మనం పక్కకు వెళ్ళిపోతున్నామా, లేకపోతే ఏదో ఒక ఇష్యూని కావాలని సృష్టిస్తున్నారా? నిజంగా చెప్పండి, ఈ ప్రభుత్వం వచ్చాక ఎంతమంది అండి మహిళల మీద ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నారు? నాకు ఈ రోజు అర్థం కాదు, విశాఖపట్నం లాంటి ఊరిలో ఎంతో సభ్యత సంస్కారం ఉంది, పట్టణంలో అది రాజధాని కాకపోయినా సెల్ఫ్ డెవలప్డ్ సిటీ, ఇలాంటి ఊర్లో రోడ్డు మీద సుధాకర్ గారు లాంటి డాక్టర్ ని రోడ్డు మీద కొడుతూ ఆయన చొక్కా తీసి ఆయన చేతులు వెనక్కి కట్టి, మరి అవతల మీద కానిస్టేబుల్ ఎస్ఐఎస్ఏయో తెలీదు, ఒక ఆటోలో వెనక్కి కట్టి వేస్తే కనీసం స్పందించలేదండి. ఎందుకు భయమా ఇది కూడా? అంటే దళితులే స్పందించాలా? మన పక్క మనిషికి ఇలా జరుగుతుంటే మనం స్పందించమా? రాజకీయ నాయకులు ప్రతిపక్షాలే స్పందించాలా? మేధావులే స్పందించాలా? ఓకే సిరీష్ గారు, ప్రజలు స్పందన అంటే ఇక గతంలోకి ఇప్పటికీ తేడాలు వచ్చినాయి. ఒక దశాబ్ద కాలంగా చూస్తున్నాం ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా, ఎన్నికలు వచ్చినప్పుడే పరిస్థితి.